ఫర్ చేంజ్ మీరు చెప్పండి, నేను లోపల దిశ మీటింగ్ లో ఉన్నా, ఏమేం జరిగిందో మీరు చెప్తే దానికి ఆన్సర్ చెప్తాం. నేను ఏం కామెంట్ అయితే గారు బీజేపీ వాళ్ళు కవితకి కాల్ చేసిన చెప్పిండు. కేసీఆర్ ఇంటి మీద దాడి చేసిందా కవిత? కవిత కేసీఆర్ ఇంటి మీద దాడి చేసిందా? దానికి ఆన్సర్ చెప్పుకోవాలి కదా కవిత ఫస్ట్ కేసీఆర్ కి. ఇక్కడ మా ఇప్పుడు నేను దిశ మీటింగ్ అయిపోయినాక ఈ రాజకీయాలు గీజకీయాలు మస్తు చేస్తాం కానీ మా తల్లిగారికి మాట్లాడినాను. మా తల్లిగారిని భయపెట్టించి ఇంట్లో 75 సంవత్సరాల తల్లి ఉంది, 75 సంవత్సరాల ఫాదర్ ఉన్నాడు. ఆయన అదృష్టంగా ఆయన నిజామాబాద్ ఉన్నట్టు ఇలా పోతానని మరి హైదరాబాద్ నాకు డౌట్ పోయిందా లేదా తెలియదు. మహిళల్ని భయపెట్టించి అక్కడ మా ఇంట్లో ఉన్న మహిళా స్టాఫ్ని రాయితోటి ఛాతి మీద కొట్టి ఇంట్లో ధ్వంసం చేసి అద్దాలు ఇద్దాలు దేవుడు పటాలు దేనికోసం? కేసీఆర్ మీద దాడి చేసినావా కవితను అడుగుతా ఉన్నాను నేను. ఇంకోటి ఇంకా ఇంకేం మాట్లాడిందండి? సంతోషం రమ్మని చెప్తున్నాను కదా నేను, 50 సార్లు చెప్పిన ఇప్పటికీ. ఇప్పుడు వస్తుందా నిజామాబాద్కి? వస్తుందా నిజామాబాద్ పార్లమెంట్ పోటీ చేస్తుందా? సరే ఏం ఘాటుగా మాట్లాడినా? నిజామాబాద్ చౌరస్తాలో ఆమె నన్ను నా ఎంబడబడి నన్ను ఓడిస్తా అంటే నేను వెల్కమ్ చేస్తున్నా, రండి కొట్లాడదాము. నేను 50 సార్లు చెప్పినా కొట్లాడు, ఇప్పటికన్నా ఫైనలా? మళ్ళా మాట మార్చుకుంటుందా? మళ్ళా మాట మార్చుకుంటుందా? ఇంత రియాక్ట్ అయిందంటే మరి ఆ ఫోన్ కాల్ నిజమా కాదా అన్నది ఎంక్వైరీ కావాలి. నాకు ఫోన్ చేసి చెప్పింది చాలా సీనియరు కాంగ్రెస్ పార్టీకి జాతీయ వాళ్ళ ఆఫీస్ బేరర్ ఫోన్ చేసి చెప్పిండు. మరి ఆమె ఫోన్ ట్యాప్ ఆమె అందరు ఫోన్లు ట్యాప్ చేస్తారు కదనే, బిడ్డది రికార్డు తీయమని ఉంటుంది. మరి ఆమె ఇంతగానం రియాక్ట్ అయిందంటే నిజం ఉన్నట్టుంది అందులో. ఇప్పుడు ఫస్ట్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఆల్ దిస్. ఫస్ట్ నా తల్లిగారిని ఇంట్లో ఉండంగా భయపెట్టించి మహిళలు ఉన్నారు, అందరూ వేరే మహిళలు ఉన్నారు, వాళ్ళని కొట్టి దేవుడు పటాలు ధ్వంసం చేసి టేబుల్ వాళ్ళకు కొట్టి కారద్దాల వాళ్ళకు కొట్టి ఇంట్లో కిటికీలు వాళ్ళకు కొట్టి అంటే ఇది ఏందన్నట్టు? నీ ప్రగతి భవన్ చేసినావా? నా తల్లిగారిని భయపెట్టించే హక్కు ఓడిచ్చిండు నీకు. కుల అహంకారంతో మాట్లాడుతున్నది, విపరీతమైన కుల అహంకారం అయిపోయింది వీళ్ళకి. ఈ కేసీఆర్ కవిత కేటీఆర్ కి విపరీతమైన కుల అహంకారం అయిపోయింది. ఇది కుల అహంకారం తప్ప ఇంకేం కాదు. ఇది నిలబడమారా, నిలబడొచ్చి ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని బెదిరిస్తున్నావు? కమ్ అండ్ కంటెస్ట్ ఇన్ 2024 అగైన్. తల్లిని అటాక్ చేసి హక్కు ఓడిచ్చిండు నీకు. పోతా నేను మాట్లాడదాం, ఫోన్లో మాట్లాడదాం. నా తల్లిని అటాక్ చేసి హక్కు ఓడిచ్చిండ్రు పెద్ద మహిళ అని పొంకణాలు కొట్టుకుంటావు కదా, 70 సంవత్సరాల మహిళ మీద అటాక్ ఎట్లా చేస్తావు నువ్వు? నీ కులాహంకారం ఏంది, కులమస్తి ఏంది మీ ఇంటి వాళ్ళకందరికీ? ఏం దొరల పాలన అనుకుంటున్నారా ఇంకా? ఏం చిట్టింగ్ కేసేస్తావు నా మీద? 178 మంది పసుపు రైతులు నామినేషన్లు వేస్తే 71 మంది ఒఫీషియల్ గా భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పుకున్నారు. 178 మంది క్యాండిడేట్ల ఇప్పటి వరకు 71 మంది భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పుకున్నారు పసుపు రైతులు. నువ్వేం నా మీద చిట్టింగ్ కేసావు? మీ అయ్య మీద వేసుకో, నీ మేనిఫెస్టోలు మొత్తం చిట్టింగే. మీ అయ్య ఇల్లు ధ్వంసం చేయపో. రైతులు రైతులు గుంపులు గుంపులుగా భారతీయ జనతా పార్టీ వైపు వస్తుంటే నువ్వేం చిట్టింగ్ కేసేస్తావు? వంకాయ వేసుకోపో, ఏ కోట్లు వేసుకుంటావు వేసుకోపో. నా తల్లిని అటాక్ చేసి అక్కోడి ఇచ్చిండు, నీ కులాహంకారం ఏంది తెలంగాణలో? కాంగ్రెస్ తో అరవింద్ టచ్ లో ఉన్నాడు అనేది వాళ్ళ ప్రధాన టీఆర్ఎస్ టచ్ లో ఉన్నాయా?
ఆ టిఆర్ఎస్ వాళ్ళు టచ్ లో ఉంటారు దిశా మీటింగ్ లో టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఉంటారు ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా చేసింది అని ఫోన్ చేసి అడిగి నేను చెప్తున్నా కదా అక్కుల్లా చెప్తున్నా అయితే మళ్ళా కదే ప్రశ్న అడుగుతావు అంటే కాంగ్రెస్ వాళ్ళు మీకు ఫోన్ చేశారు అంటే ఆ ఫోన్ చేసి అడిగారు ఈమె ఫోన్ చేసింది మా అధ్యక్షుడికి అంటే మా ఉన్నారు దోస్తులు అన్ని పార్టీలలో దోస్తులు ఉంటారు మాకు టీఎంసీలు ఉంటారు శివసేనలు ఉంటారు అన్నిట్లు ఉంటారు ఈమె కులాహంకారం ఏంది అంటున్నా నేను ఏం కులాహంకారం దమ్ముంటే రావమ్మ పోటీ చేయి ఏం మాట్లాడినా నేను నేను ఏం డిరెక్ట్ మాటలు మాట్లాడినా మీ అయ్యా చెప్పినట్టు నేను మాట్లాడినా మీ అయ్యాని కొట్టినవా మరి మీ అయ్యని చెప్పుతోడు కొట్టినవా మీ అయ్యని చెప్పుతోడు కొట్టినవా నీ కులం బాగా కులం అహంకారం ఎక్కువైపోయింది వీళ్ళకి అంతే మేము కరిగేని కలిసినట్టు ఆరోపణ చేయలేదు నేను చేయలేదు నాకు ఫోన్ కాల్ వచ్చి చెప్పారు ఒకరు చెప్పారు ఈ కేసీఆర్ కూడా బీజేపీ వాళ్ళు ఫోన్ చేశారు ఈమెకి అని ఆయనే చెప్పిండు నాకు కూడా తెలిసింది నేను చెప్పిన కలిసిందా లేదా ఆమె చెప్పుకోవాలి నాకేం తెలుసు ఫోన్ కాల్ చేసిందని నేను చెప్పిన నాకు తెలిసింది నేను చెప్పిన నేనేం డిరగేటరీ వర్డ్స్ మాట్లాడినా నిన్ను మా తల్లిని మా తల్లి గారిని అటాక్ చేసే హక్కు ఒకటి ఇచ్చిండు మీ అయ్య ఇచ్చిండా నీ అయ్యని కొట్టినవా చెప్పుతోటి నీ కులంగా కులాహంకారం సంగతి ఏంది మీరున్నారు ఎంత రాష్ట్రంలా మీరు చేసే దుర్మార్గం ఏంది దౌర్జన్యం ఏంది ఇంకా మహిళల మీద పోయి 70 సంవత్సరాల తల్లి మీద ఇతర మహిళల మీద దాడి చేసేడేంది దేవుడు పటాల వల్ల కొట్టుడేంది ఇల్లు ధ్వంసం చేసుడేంది ఇది కేవలం కులాహంకారం దురతనం చేస్తారు పార్టీతో ఉన్నది పార్టీ కంప్లైంట్ చేస్తారు అన్ని చేస్తాం ఎందుకు ఏం చేయకుండా ఏమి ఇష్టపెట్టాం ఇట్లా చూపించిపోయాడు కదా మోదీ గారు ఇట్లా చూపించిపోయాడు కదా నరేంద్ర మోడీ గారు ఇట్లా చూపించిపోయినాక ఏమన్నదండి చేసేటోళ్ళు చేస్తారు టైంకి కుల్లా ఇట్లా చూపించిపోయాను కదా ఐ కెన్ సీ ఇస్ దర్ ఏఎన్ఐ హియర్ పంపిస్తా అన్నారు నేను ఆమె బాధను అర్థం చేసుకుంటా ఆమె రాజకీయ ఆవేదనని ఐ కెన్ అండర్స్టాండ్ శ్రీమతి కవితాస్ ఐ హర్ పొలిటికల్ కెరియర్ ఆల్మోస్ట్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్ పబ్లిక్ కెరియర్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్ ఇఫ్ షీఈస్ విల్లింగ్ టు కంటెస్ట్ అగేన్స్ట్ మీ షీఈస్ మోర్ దెన్ వెల్కమ్ అండ్ హర్ పార్టీ టు మేక్ కెండిడేట్ ఫర్ నెక్స్ట్ ఇయర్ లోక్సభ పోల్స్ ఐ మీన్ నౌ దట్స్ ఐ వెల్కమ్ స్టేట్మెంట్ దట్ షీఈస్ గోయింగ్ టు కంటెస్ట్ అగేన్స్ట్ మీ ఐ వెల్కమ్ ద స్టేట్మెంట్ లెట్స్ కంటెస్ట్ అగైన్ ఫైనలీ షీ హెస్ అగ్రీడ్ టు మై రిక్వెస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ అగేన్స్ట్ మీ